తిట్లు ఆరోపణలు బంద్ చేద్దాం, అభివృద్ధిపై ఫోకస్ పెడదామని హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్ర రాష్ట్రాల సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమని కేంద్రం పక్షాన సంపూర్ణ సహకారం అందించే బాధ్యత తీసుకుంటారని పేర్కొన్నారు. సిరిసిల్లాలో మునుగోపు సంఘ కళ్యాణ మండప అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఎన్నికలు అయిపోయినాయి, ఇకపై ఒకరినొకరు తిట్టుకోవడం బంద్ చేద్దామని అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీగా గెలిపించారు. మీరు కష్టపడి గెలిపించిన తర్వాత రెండవసారి కష్టపడి అత్యధిక మెజార్టీలో గెలిపించిన తర్వాత ఏదైనా పోయినసారి 89 ఓటర్లు చేస్తాను. దానికి అనుగుణంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో విద్య విషయంలో కానీ వైద్య విషయంలో కానీ నేషనల్ హైవే విషయంలో కానీ తప్పకుండా నా వంతు కృషి చేస్తా. అనేక స్కీమ్స్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అమలు చేసే విధంగా అభివృద్ధి అత్యధికంగా జరిగే విధంగా తప్పకుండా కృషి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ